దేవుళ్లకు అలంకరణ చేసి పూజించటం మన సాంప్రదాయంగా పెట్టుకున్నాం ఒక్కో దేవుడికి ఒక్కో రకంగా చేసి పూజించటం ఆనవాయితీగా వస్తోంది అయితే వినాయకుడికి ఎలా అలంకరించుకోవాలి ఏ విధంగా చేస్తే ఆ దేవదేవుని అనుగ్రహం కలుగుతుంది ప్రముఖ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు వివరిస్తారు నమస్కార అభిషేక ప్రియ అలంకార ప్రియో విష్ణుహస్తర్పణ ప్రియ చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఇది ఏ దేవత ఉపాసన ఎలా చెయ్యాలో చెప్పిన శ్లోకం నమస్కార ప్రియో భాను సూర్యుడికి నమస్కారం చేస్తే అనుగ్రహం కలుగుతుంది శివుడికి అభిషేకం చేస్తే అనుగ్రహం కలుగుతుంది మంచి అలంకారాలు చేస్తే మహావిష్ణువు అనుగ్రహిస్తాడు మరి ఈ తొమ్మిది రోజులు మనం గణపతి పూజ చేస్తున్నాం కదా మరి గణపతి అనుగ్రహం ఎలా కలుగుతుంది అంటే ఈ శ్లోకంలో చెప్పారు గణేషస్తర్పణ ప్రియ గణపతికి తర్పణం చేయడం అంటే ఇష్టం తర్పణము అనగానే ఏమిటి తర్పణం అంటే ఏమిటి తర్పణం అంటే జలాన్ని గణపతికి ప్రీతిగా నమశబ్దంతో విడిచిపెట్టడం తర్పణం అందుకే సంకష్టహర చతుర్థి వ్రతంలో గణపతికి తర్పణం చెయ్యాలి ఉపాసనా గ్రంథాల్లో చతురావృత్తి తర్పణములు మొత్తం నాలుగు వందల నలభై నాలుగు తర్పణములు చెయ్యాలి అని మనకు సప్రమాణంగా వేదం చెప్తోంది అందుకే చతురావృత్తి తర్పణములు నాలుగు సంఖ్య గణపతికి చాలా ఇష్టమండి గణపతి సంఖ్య నాలుగు కాబట్టి నాలుగు వందల నలభై నాలుగు తర్పణములు గణపతికి చేస్తారు వైదికులు వేదోక్తమైనటువంటి పద్ధతిలో చతురావృత్తి తర్పణ సహితంగా గణపతి ఆరాధన ఉంది ఇక్కడ తర్పణం అన్నప్పుడు తర్పణంలో మనకు కనిపిస్తున్నది ఏమిటి నీరు ఇక్కడ పితృదేవతలకు స్వధా శబ్దముతో దేవతలకు స్వాహా శబ్దంతో ఆరాధన చే చేయటం అనాదిగా మనకు అలవాటులో ఉన్నది హోమాలు చేసేటప్పుడు స్వాహా అని వేస్తాం అలాగే పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేటప్పుడు స్వధాయ నమ స్వధా నమస్తర్పయామి అంటాం ఇక్కడ తర్పణం అంటే జలము జలము గణపతికి చాలా ఇష్టము ఎందుకు ఇష్టము అంటే గణపతి తత్వం ఏమిటి లం పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి లం ఎం ఇక్కడ మనకు కొన్ని పంచ పూజలు ఉన్నాయి పంచోపచార పూజలు అంటారు వీటిలో జలతత్వము ఏదైతే ఉన్నదో తత్వము ఏదైతే ఉన్నదో రెండు ఒకదానితో ఒకటి చాలా పెనవేసుకున్నటువంటి బంధాలు గణపతి పృథివీ తత్వానికి అధిపతి పృథివీ ఎప్పుడు సంతోషపడుతుంది జలం వల్ల పృథివీకి సంతోషం అండి ఎందుకంటే పృథ్వీ లోపల కింద ఎందుకంటే జలమంతా ఉంది పృథివీ చుట్టూ కూడా ఉన్నటువంటిది జలమే కదా గణపతికి తర్పణం ఏదైతే ఉన్నదో ఆ తర్పణ విధానం అంటే నీళ్ళను వదిలిపెట్టడం ఏదైతే ఉన్నదో అందుకే గణప సాధారణంగా గణపతి పూజ అయిన తర్వాత నిమజ్జనం చేస్తున్నాం మనం ఈ నిమజ్జనం చేసేటువంటి పద్ధతి అంటే గణపతిని మట్టితో తయారు చేసి పూజ చేసి తిరిగి ఆ మట్టి వినాయకుడిని జలంలో కలుపుతున్నాం ఇక్కడ మట్టి జలంలో తొందరగా కలిసిపోతుంది కలిసిపోవటం అందులో దీనిలో మంత్రాత్మకమైనటువంటి శక్తి దాగి ఉంటుంది పత్రములతో నీళ్ళన్ని శుద్ధవుతాయి కాబట్టి గణపతికి చాలా ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే తర్పణాలు ఇవ్వటం అని శాస్త్రం చెప్పింది ఆ తర్పణ విధానము ఇవి పెద్దల దగ్గర తెలుసుకుంటే సరిపోతుంది ఈ గణపతి చతుర్థి నవరాత్రుల్లో కూడా పూజ అయిపోయిన తర్వాత గణపతికి తర్పణం చేయించేటువంటి విధానం కూడా మనకు కనిపిస్తూ ఉన్నది కాబట్టి గణపతికి నమస్కారం చేయండి అలాగే గణపతికి చక్కగా నివేదన చేయండి తర్పణాలు చేస్తే గణపతికి మహా ఆనందం కలుగుతుంది ఆ ఆనందానికి కారణమే ఈ తర్పణ విధానము అని మనకు శాస్త్రం చెప్తోంది స్వస్తి